ఐడి ప్రూఫ్ చూసిన తర్వాతనే వాళ్ళకి ఓట్ వేయనికి అధికారం ఇవ్వాలని మీకు ఒక పాయింట్ ఇస్తాను. అదేవిధంగా మేము చేసిన ఐడెంటిటీ ప్రూఫ్ బూత్ సరౌండింగ్ కూడా కొంతమంది గుండెలు అక్కడ నిలబడతారు, ఎంఐఎం గుండెలు, టీఆర్ఎస్ గుండెలు. వాళ్ళు పోలింగ్ బూత్కి ఒక 50 మీటర్ కానీ 100 మీటర్ కానీ అక్కడ ఒక టేబుల్ పెట్టుకొని టేబుల్ పైననే పైసలు పెట్టుకొని డైరెక్ట్లీ ఓపెన్గా పైసలు ఇచ్చి కూడా మా పార్టీకి ఓట్ వేయమని వాళ్ళు బలవంతంగా చేస్తారు. అట్లాంటి కూడా జరగద్దు. అది కూడా ఒక పాయింట్ మేము సార్కి ఓరలీగా మేము చెప్పినాము. అదేవిధంగా కొన్ని పోలీస్ అధికారులు ఉన్నారు, ఇప్పటికే వాళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తున్నారు. మా కార్యకర్తలకి ఐడెంటిఫై చేసి నువ్వు బీజేపీ జెండా పట్టుకోవద్దు, నువ్వు బీజేపీ ర్యాలీలో కనబడద్దు, కనబడితే నీ షీట్ ఓపెన్ చేస్తాం, 3 నెలల వరకు నీకు జైలుకి పంపిస్తామని కొన్ని డైరెక్ట్లీ ఇన్స్పెక్టర్ల పేరు కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం. వికాస్ రాజు గారికి రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.